హలో గైస్, ఈ వీడియో లాస్ట్లో చరిత్రలో అత్యంత దురదృష్టవంతుడైన అలానే అదృష్టవంతుడైన ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో రాళ్ళను తింటూ జీవించే వ్యక్తి గురించి, ఆస్ట్రిచ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి, అండ్ ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ని తయారు చేసి మన తెలుగువారి సత్తాన్ని చేటిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. సో వీడిని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలానే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 1. ఇప్పుడు ఇండోనేషియాలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ గురించి చెప్తా వినండి. ఒక వ్యక్తి దగ్గర 9 కుక్కలు ఉన్నాయి. తను వాటిని పెంచుకుంటున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తను 14 రోజుల పాటు టూర్కి వెళ్ళాడు. అప్పుడు ఆ కుక్కలకి ఆహారం పెట్టడం మర్చిపోయాడు. ఆ 14 రోజులు కుక్కలు ఆకలితో అలమటించాయి. అయితే 14 రోజుల తర్వాత ఆ యజమాని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నార్మల్గా ఆ కుక్కల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? తను రాగానే తన కాళ్ళు చుట్టూ తిరిగి తాకూపుతూ కాళ్ళు చేతులు నాకుతాయి. కానీ అక్కడ అలా కాలేదు. యజమాని రాగానే వెంటనే ఆ 9 కుక్కలు తన మీదకి ఎక్కి ముక్కలు ముక్కలుగా కొరుకుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో మోస్ట్ సోల్డ్ ప్రొడక్ట్స్ ఏంటో మీకు తెలుసా? అంటే ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువులు ఏంటో మీకు తెలుసా? ఐఫోన్, హ్యారీ పాటర్ బుక్స్ అండ్ రూబిక్స్ క్యూబ్ అనేవి హ్యూమన్ హిస్టరీలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువులు. ఈ వస్తువుల్లో మీకు ఏది బాగా ఇష్టమో మా కింద కామెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నారు. అతని స్పెషాలిటీ మీకు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇతని పేరు పకిరప్ప హునగుండి. ఇతనికి పికా అనే రేర్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ వలన ఇతను తన 10 ఏళ్ల నుంచి రాళ్ళు తింటున్నాడు. ఇటుకలని రాళ్ళని తినేస్తాడు. ఇతను ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 కేజీల వరకు ఇటుకలను తింటాడు. అండ్ ఇతనికి అవి చక్కగా అరుగుతాయని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి మనం కానీ ఇలా రాళ్ళని తింటే ఫస్ట్ మన పళ్ళు విరుగుతాయి, ఆ తర్వాత తిన్న రాళ్ళు వల్ల మనకి డయేరియా వస్తుంది. ఇతను నిజంగానే రాక్ స్టార్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు నేను మీకు బర్త్డే టైంలో మనం చేసే తప్పు గురించి చెప్తా వినండి. అదేంటంటే, సాధారణంగా మనం బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తాము. అయితే కేక్ కట్ చేసే ముందు మనం క్యాండిల్స్ని ఊదుతాం. ఇలా క్యాండిల్స్ ఊదడం వల్ల కేక్ పై 1400% బ్యాక్టీరియా పెరుగుతుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. బట్ ఇది అన్ని సిచ్యుయేషన్లో జరగదు. ఎందుకైనా మంచిది బాగా బ్రష్ చేసుకుని క్యాండిల్స్ని ఊదండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. కంప్యూటర్స్లో కానీ స్మార్ట్ ఫోన్స్లో కానీ ఒక ఫోల్డర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే ఫోల్డర్లోకి మార్చాలంటే కట్ అండ్ కాపీ పేస్ట్ వాడతాం. అంటే సిటీఆర్ఎల్ ప్లస్ సి అండ్ సిటీఆర్ఎల్ ప్లస్ వి. వీటిని కనిపెట్టింది లారీ టెస్లర్. అండ్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ కూడా ఇతనే కనిపెట్టారు. ఈ బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆస్ట్రిచ్ బర్డ్స్ జాతిలోనే అతి పెద్దవి. లేకపోతే ఇవి మిగతా పక్షుల్లో ఎగరలేవు. అయితే వీటి యొక్క ఒక్క గుడ్డు అనేది ఒక మామూలు కోడి యొక్క 24 గుడ్లతో సమానం. అంటే ఎంత పెద్దదో మీరే ఆలోచించండి. అండ్ ఆస్ట్రిచ్ గురించి ఇంకో విషయం కూడా చెప్తా. అదేంటంటే, ఆస్ట్రిచ్ యొక్క కన్నుగుడ్డు అనేది తన బ్రెయిన్ కన్నా చాలా పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1960 నుంచి యుఎస్ నావీ కొన్ని డాల్ఫిన్స్కి అండ్ సీ లైన్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకంటే అండర్ వాటర్లో ఉన్న మైన్స్ని అండ్ బాంబ్స్ని డిటెక్ట్ చేయడానికి. మనుషులు నీటి క్రిందకు వెళ్ళి బాంబ్స్ని డిటెక్ట్ చేయాలంటే చాలా ఎక్కువ మనీ అవుతుంది. అందుకని ఇలాంటి ప్లాన్ వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇతని పేరు సమ్మర్ఫార్డ్. పూర్తి పేరు వాల్టర్ సమ్మర్ఫార్డ్. అయితే ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తా. ఆ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు ఇతనికి పిడుగులకి ఏదో జన్మజన్మల శత్రుత్వం ఉందని అంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఇతను బ్రతికి ఉన్నప్పుడు ఇతనిపై 3 సార్లు పిడుగుపడింది. అండ్ ఇతను చనిపోయిన తర్వాత తన సమాధిపై కూడా పిడుగుపడింది. ఇప్పుడు అతని స్టోరీ ఏంటో చూద్దాం. సమ్మర్ఫార్డ్ ఒక బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్. అయితే 1918లో ఒకసారి ఇతను హార్స్ రైడింగ్ చేసుకుంటూ బెల్జియం వైపు వెళ్తుండగా ఇతనిపై మొదటిసారి పిడుగుపడింది. అప్పుడు ఆ గుర్రం అక్కడే చనిపోయింది. కానీ అతనికి మాత్రం కడుపు భాగం నుంచి కాళ్ళ వరకు మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ఇది ఫస్ట్ పిడుగు. నెక్స్ట్, 1924లో ప్యారలైజ్ అయిన బాడీ నార్మల్గా అయింది. అయితే అతను కెనడాకి వెళ్ళిపోయారు. అక్కడ ప్రశాంతంగా తన కొత్త జీవనాన్ని మొదలుపెట్టారు. అప్పుడు తను ఫిషింగ్ చేద్దామని బయటకు వెళ్ళారు. అలా ఫిషింగ్ చేస్తూ అలసిపోయారని చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు 2వ పిడుగు అతనిపై పడింది. అయినా తను చావలేదు. తన బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. అంటే మనవాడికి ఇంకా భూమి మీద నోకలున్నాయి. ఇప్పుడు ముచ్చటగా 3వసారి 1930లో ఒక పార్క్కి వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిద్దామని అనుకున్నారు. అప్పుడు అతనికి మరొక పిడుగు పడింది. ఫస్ట్ తన బాడీ ప్యారలైజ్ అయింది. ఆ తర్వాత 1932లో మరణించారు. ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి. ఎలా అంటే, తను చనిపోయిన తర్వాత కూడా తన సమాధిపై ఇంకో పిడుగు పడింది. దెబ్బకి సమాధి విరిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9.
హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఒక మెకానికల్ ఇంజనీర్. అయితే ఇతను ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ ని తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఎవరు ఇలా చేయలేదు. ఇతను లీటర్ పెట్రోల్ ని 40 రూపీస్ కి లోకల్ ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 10. థండర్ స్ట్రోమ్స్ అంటే పిడుగులు. అయితే ఒక మినిట్ కి ఈ భూమి మీద ఎన్ని పిడుగులు పడుతున్నాయో మీకు తెలుసా? ఈ భూమి మీద ప్రతి నిమిషానికి 2000 పిడుగులు పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.